హలో గైస్ ఆ వెల్కమ్ టు తెలుగు టెక్ టూ పాయింట్ జీరో లివ్ లైక్ హెడ్ టెక్నాలజీ ఇక మేజర్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏదైతే చైనాకు సంబంధించిన అప్లికేషన్స్ మూడో విడతగా నూట పద్దెనిమిది చైనా అప్లికేషన్స్ నిన్న బ్యాన్ అవ్వడం జరిగిందనమాట సో ఇందులో మేజర్గా చూసుకున్నట్లయితే పబ్జి బ్యాన్ అయిందని చెప్పేసి ఒక రూమర్ నడుస్తుంది సో మనకి ఇక్కడ బ్యాన్ అయింది పబ్జి కాదనమాట ఏదైతే పబ్జి ఉందో అది డెస్క్ టాప్కు సంబంధించిన వర్షన్ ఒరియాకి సంబంధించిన కంపెనీ అప్లికేషన్ అనమాట పబ్జి అనేది మనకు బ్యాన్ అయిన అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో మొబైల్లో ఆడేటువంటి పబ్జి మొబైల్ అండ్ పబ్జి మొబైల్ లైట్ సో పబ్జి వేరు పబ్జి మొబైల్ అండ్ పబ్జి మొబైల్ లైట్ అనే కంపెనీస్ ఏదైతే చైనాకు సంబంధించిన ట్రాన్సెంట్ అనే కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ అనమాట ఈ రెండు పబ్జి మొబైల్ అండ్ పబ్జి మొబైల్ లైట్ ఇవి బ్యాన్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది ఇవి నూట పది పద్దెనిమిది అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో దాని ద్వారా మీ ఏ అప్లికేషన్స్ బ్యాన్ అయ్యాయని చెప్పేసి ఒకవేళ మీరు వాడుతున్నట్టయితే వాటిని రిమూవ్ చేయ ఉన్నా సరే అవి పని చేయవు సో మీరు డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లిస్ట్ ద్వారా నూట పద్దెనిమిది అప్లికేషన్స్ సంబంధించినటువంటి లిస్ట్ తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే పబ్జి లైట్ పబ్జి మొబైల్ ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయి రెండింటికి ఆల్టర్నేటివ్ గేమ్స్ కూడా ఫైవ్ గేమ్స్ ఉండడం జరిగింది అనమాట అవి ఎండ్ ఆఫ్ ద వీడియోలో తెలుసుకుందాం ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ టైంలోనే ఏదైతే ఫిఫ్టీ నైన్ అప్లికేషన్స్ని బ్యాన్ చేయడం జరిగిందో అందులో మనకు స్ట్రీమింగ్కి సంబంధించినటువంటి ఏదైతే వీడియో స్ట్రీమింగ్కి సంబంధించినటువంటి షేర్కి సంబంధించినటువంటి కొన్ని అఫీషియల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా ఉండడం జరిగిందనమాట చైనాకి సంబంధించిన కంపెనీస్వి సో సెకండ్ లిస్ట్లో ఏదైతే వీళ్ళు దాదాపు పెద్ద లిస్టే బ్యాన్ చేయడం జరిగింది సో అప్పుడే వీళ్ళు ఏం చెప్పారంటే నూట ఇరవై ఐదుకి సంబంధించినటువంటి చైనీస్ అప్లికేషన్స్ని మేము రివ్యూలో పెట్టాము వాటి ఫంక్షనాలిటీ వాళ్ళ డేటా స్టోరేజ్ అదంతా మేము ఒక చెక్ చేస్తున్నాము సో వాటి ద్వారా మరలా మేము బ్యాన్ చేస్తాము కొన్ని అప్లికేషన్స్ అని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది సో నిన్న అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నూట పద్దెనిమిది అప్లికేషన్స్ని బ్యాన్ చేయడం జరిగింది ఆ లిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే ఏదైతే పబ్జి మొబైల్ అండ్ పబ్జి మొబైల్ లైట్ కి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ గేమ్స్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఫోర్ట్ నైట్ ఉండడం జరిగింది ఈ ఫోర్ట్ నైట్ గేమ్ కూడా పబ్జి లాగే ఆడుకోవచ్చు మనం హండ్రెడ్ ప్లేయర్స్ తోటి ఇక సెకండ్ చూసుకున్నట్లయితే కాల్ ఆఫ్ బ్యూటీ మనం ఏదైతే పబ్జి మొబైల్ అండ్ పబ్జి మొబైల్ లైట్ మొబైల్ గేమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో అప్పటి నుంచి కాల్ ఆఫ్ బ్యూటీ కూడా వీటికి పోటీగా ఇస్తూనే ఉంది సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా లో ఉంది కాల్ ఆఫ్ బ్యూటీ థర్డ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ కూడా చాలా బెటర్ గా ఉంటుంది బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనం పబ్జీ డినట్టుగానే ఇక నైవ్ అవుట్స్ ఈ అప్లికేషన్స్ కూడా మనం హండ్రెడ్ ప్లేయర్స్ తోటి ఒకేసారి గేమ్ని ఆడుకోవచ్చు బ్యాటిల్ ల్యాండ్స్ రాయల్ ఈ గేమ్ అయితే కొంచెం చిన్న గేమ్ అనమాట సో ఏదైనప్పటికీ కూడా మనం థర్టీ టూ మెంబర్స్ తోటి ఈ గేమ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కాబట్టి ఏదైతే గేమ్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ మనకు పబ్జీనికి రిప్లేస్మెంట్ కంపల్సరీగా ఇస్తుంటాయి ఈ ఫైవ్ గేమ్స్లో మీరు ఏ గేమ్ ఆడుతున్నారని కామెంట్ రూపంలో తెలియచేయండి సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ టూ పాయింట్ జీరో